మొత్తం కంపెనీ వ్యాప్తంగా ఒక యూట్యూబ్ లో పెట్టి ప్రచారం చేసిన వ్యక్తి. ఈయనని సన్మానించుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సింగరేణి కార్యక్రమాలలో ప్రతి ముఖ్యమైన కార్యక్రమాలలో తన ప్రదర్శన ద్వారా మా ఎన్నిక ఒక మంచి పేరు తీసుకొస్తున్న వ్యక్తి. సన్మానించుకోవడం చాలా ముఖ్యమైన విషయము కాబట్టి బొద్దుల చంద్రయ్య గారు మాజీ హాల్ ఆపరేటర్ గారిని మన గది అందరి తరఫున గౌరవనీయులు మన మేనేజర్ గారు సన్మానిస్తారు. మందమాలి ఏరియాలోని దక్షిణ మొదటి బాబతి మన కేకపై వచ్చినది. ఇందుకోసం మేనేజర్ నుండి జన్ మధుర్ వరకు అందరము రక్షణ పొడి ఉత్పత్తి 100 సార్లు సాధించిన అందరికి నా యొక్క నమస్కారం. నేషనల్ ప్రైజ్ కోసం రక్షణ వైపు ఒక అడుగు పెడతాను. నేను తారీఖు 11/2018 నాడు రక్షణ వారోత్సవం వరకు నేను చేసిన పరికరములు పెట్టి వచ్చిన రక్షణ బృందం కోసం అన్ని వివరించి చెప్పినాను, బొబర్తో నడిచి చూపినాను. ఇందుకోసం నాకు సహకరించిన మేనేజర్ గారికి, సూపర్వైజర్లకు, ఈ స్టాఫ్ చూసిన తోటి కార్మికులకు నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పేది ఏమనగా 13/12/2018 ఆదివారం రోజు సింగరేణి పుట్టిన రోజు సింగరేణి స్కూల్ గ్రౌండ్ నేను చేసిన ఆలరు హ్యాండ్ రైటింగ్ ఎన్టీఆర్ సైకిల్ వాకర్ పెట్టినాను. ప్రీతి తరఫున 3వ పంక్తి వచ్చినది డ్యూటీ రాకూడదు, దర్దాలు చెప్పిన పని మాత్రం చేయాలి. డ్యూటీకి వచ్చే ముందు ఇంట్లో ఊరికి పోదాముగా తయారు ఉండమనిగా చెప్పవాలి. మన మనసు ఇచ్చి కంటే ఉండదు, పని మీద ఉండదు. కంపెనీకి సేఫ్టీ 1 కన్ను, ఉత్పత్తి 2వ కన్ను, ఈ 2 కన్ను సమానంగా నడవాలి. కానీ ఇప్పుడు మన పాత కార్మికులు 18 సమానం పొందుతున్నారు కాబట్టి ఉన్న పాత కార్మికులు కొత్తగా వచ్చిన వారితో కలుపుకొని పని చేయాలి రక్షణతో. ఇది మన బాధ్యత. ఈరోజు 10 వేల పొందుతున్న కార్మికులు గుణ శంకరయ్య గ్రామదు, ఇతర మంది గ్రామదు, జయశేఖర్ గ్రామదు, వివిధ పార్టీ మొత్తం 10 మంది కుటుంబ సభ్యులకు చూడటానికి బాయిల మీకు పెట్టడం సేఫ్టీ ఇలాంటి అన్ని చేసేవాళ్ళం.
నాకు అత్యవసరం వెళ్ళా, మనం ఏదైనా మత్తు పడిపోయినా ఇదిగా ఇప్పుడు అడంబడ తిరగడానికి ఫుల్ కార్డ్ సార్. ఫుల్ కార్డ్ మాత్రం మనసులో ఉన్నాయి. మన పంకాలకు కూడా అంతే కదా, ఎంటీ పడదు, దాన్ని బట్టి వాళ్ళు చూసి చంద్రాకి ఇక్కడ మటుకు మైనస్ మార్కులు పడతాను, నా క్వాలిటీ అంతా పోగొట్టా. Yeah.
అది ఒక్కలు పెట్టి అవి లంకెలు పెట్టి అరే డీజిల్ పెట్టో అరే కాయలు పోసి అరే కాసి పులిసి ఆ ఆగిపోయినా అది పండబారిన ఆ మనిషి గుండె. మెదిలినా అన్నలారా నేడు మింగిలోన సుక్కలై మిగిలినారా.